దాని తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ ఉంటారు, ప్రజల తరఫున ఉంటారు, ప్రజల తరఫున పోరాడతారనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దాని గురించి కంటిన్యూ అవుతారు సార్ పార్టీ. ఏ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంట మేము ఉన్నంతకాలం ఖచ్చితంగా ఆయనతో పాటే ఉంటాం తప్ప వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే సోకాల్ లీడర్ ఇప్పుడైతే ఎవరైతే పార్టీలు మారుతారు మేము నేనేమంటానంటే కొంతమంది లీడర్లు అధికారంలోకి వస్తానే వాళ్ళు ఎన్ని పార్టీలు మారినారో వాళ్ళకే తెలియదు, మేము చిటికేస్తే వస్తారు, అదేస్తే వస్తారు, ఇదేస్తే వస్తాం అన్న వారిని గతంలో ఏ విధంగా ప్రజల పక్కన కూర్చోబెట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకొని మీరు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు, హామీలను నెరవేర్చి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, అదేందో చేయండి. ఆ పార్టీలో వాళ్ళని పిలుచుకుంటాం, వీళ్ళని పిలుచుకుంటాం, దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు కదా, మీకు మ్యాండేటరీ ఇచ్చారు, దాన్ని ఏం చేయాలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనో కార్యకర్తలతోనో మీకు ఏం పని ఉంది, మేము అధికారం కోల్పోయినాం, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి అంటున్నాం కదా, వేరే ఆలోచన ఎందుకు? ఇవన్నీ అసత్య ప్రచారాలు చేయడము లేకుంటే వాళ్ళు చిటికేస్తూ వస్తారని వస్తే తీసుకోండి, తప్పేముంది? మా వాళ్ళైతే రారు, వస్తే తీసుకోండి, తప్పేముంది? తీసుకున్నారు కదా గతంలో ఏ విధంగా పరిమితమైనారో, ఇప్పుడు కూడా తీసుకోండి, తప్పేముంది? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు ప్రజలు దానికి టైం పడుతుంది, దానికి ఏం చెప్పాలన్నా ప్రజలే సమాధానం చెప్తారు. కానీ హనుమంత్ రెడ్డి గారు అంత ముందు ఉన్నటువంటి యాక్టివ్నెస్, స్పిరిట్, అంత ముందు ఉండండి, ఒక్క నిమిషం, ఎక్కడ యాక్టివ్నెస్ తగ్గదు, ఎక్కడ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దీని గురించి ఇంకోటో ఇంకోటో. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల, ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళకి ఏమేమి చేయాలని ఆలోచన చేశాను తప్ప ఈ తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు పనులు చేయలేదు. మేము ఎప్పుడు కూడా అప్పుడు నిజాయితీగానే ఉంటాం, ఇప్పుడు నిజాయితీగానే ఉంటాం. మేము అటువంటి ఆలోచన లేదు, నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. రాయ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో పెద్దిరెడ్డి రవికరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. రవికరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి ఇంకా జంపింగ్లు స్టార్ట్ అవుతాయని అనుకోవచ్చా? రాజీనామాలు వన్ బై వన్ చేసేటువంటి ఆలోచనలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి రాజీనామా లేఖ స్పందించారు నిన్న. సో ఇక చూస్తే వన్ బై అంటే అసెంబ్లీ సమావేశాలే మొదలవ్వలేదు, కానీ ఒక పార్టీలో వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు జారుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి టైం నైన్ జ్యోషులు శుభోదయం అండి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఎప్పుడు ఎదుర్కోనటువంటి సంక్షోభాన్ని ఇప్పుడు వారు ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదండి. ఎందుకంటే గతంలో వారు పార్టీ పెట్టిన తర్వాత జైలుకి వెళ్ళిన సందర్భాల్లో కూడా వారి పార్టీ యాక్టివిటీ ఎక్కడ ఆగలేదు. వారి కుటుంబ సభ్యులు పాదయాత్ర చేయటాలు అన్నీ చేశారు. అలాగే 2014లో కూడా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 40% ఓట్లు 67 ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దానిలో 23 మంది వెళ్ళిపోయినా సరే వారు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ యాక్టివిటీ ఆగలేదు, జరుగుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం ఒకే ఓటు శాతం 40% ఉన్నా 1,30,000 ఓట్లు పడ్డా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ గతంలో ఏంటంటే అధికారాన్ని నా పరిపాలన ఎలా ఉండుతో అన్నది ప్రజలకి చూపించిన విషయం. ప్రజలు ఓహో ఏదో చేస్తారు ఈయన, ఏదో ఉంది అని ఊరించిలో ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ వేరు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు పరిపాలన చేసేసి తనంటే ఏంటో చూపించేసి ఓహో ఇతర పరిస్థితి ఇదా అని ప్రజల ముందుకు వచ్చేసినాక ఈరోజు ప్రతిపక్షంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం అన్నది ఇది వైసీపీ పార్టీలోనే అత్యంత సంక్షోభ సమయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవహార శైలి, ఒక ముఖ్యమంత్రిగా తన వ్యవహార శైలి ఎలా ఉంటది అన్నది సాటి ఎమ్మెల్యేలే ఇటీవల కాలంలో చెప్తున్న విషయం. జక్కంపూడి రాజా గారి నుంచి, కాసినాథ రాంభూపాల్ రెడ్డి నుంచి, పేరెడ్డి వెంకట్రామ రెడ్డి గారి నుంచి, కొట్టు సత్యనారాయణ నుంచి చాలా మంది అధికారికంగా ఓపెన్ గా చెప్తున్నారు, కొన్ని చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తాడు ఏంటి అన్నది ఒకసారి చూసేసిన పద్ధతి, చూసేసిన నైజం, ఎవరికి అందుబాటులో ఉండకుండా అహంకార పూరితంగా ఏ ఎమ్మెల్యేని పట్టించుకోకుండా ఏదో పెదవాల శిక్ష చెప్తున్నట్టు ఏదో సంవత్సరంగా ఒకసారి వాళ్ళందరూ పిలిచి కూర్చోబెట్టి బెత్తం పట్టుకుని ఓహో గడప గడపకి మన ప్రభుత్వం మీరు వెళ్ళి చీటీ చేత్తో పెడితే చాలా లబడబ లబడబ ఓట్లన్నీ మీకు పడిపోతాయి
ఇంకేమి చేయక్కర్లేదు, మీరు చెందక్కర్లేదు, ఓకే నువ్వు ఉన్నావు, ఓకే వెళ్ళిపోయిన నాకు ఏం పర్లేదు, నువ్వు వెళ్ళిపో కావాలంటే ఈ ఎమ్మెల్యే ఆ చివర ఆ చివర ఎంపీ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంటే ఉండు పోతే పో అని ఒక నియంత్రిత ఒకటితో ఏ రకంగా వ్యవహరించారన్న నైజం చూసేశాక, నేపథ్యం చూశాక ఇప్పుడు నిజంగా ఆ పార్టీలో ఒక రియల్ సంక్షోభం అయితే ఉంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి 2014-19 ముందు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కావచ్చు, లేకపోతే వారి మిగతా వాళ్ళ సపోర్టు అంత లేదు. ఓ రకంగా ఒంటరి వాడు అయిపోయిన పరిస్థితి పార్టీలోను వ్యక్తిగత కుటుంబంలోను ఆ రకం పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీన్ని ఎలాగ అధిగమిస్తారు, మనకు నాయకత్వం ఏ రకంగా ఇస్తారు అన్నది వైసీపీ కేడర్ చూస్తుంటారు. ఈ సందర్భంలో దాని మీద నమ్మకం ఉండి ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే ఆయనతో 20 ఏళ్ళుగా ప్రయాణం చేస్తారు కాబట్టి ఎట్లా ఉన్నా సరే ఉంటారు. అంటే కొంతమంది ఇప్పుడు సిద్ధారావు గారి పరిస్థితి, ఆయన ఏంటి, ఆయన ఏమో బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా ఆయన రాలేదండి. ఆయన అధికార పార్టీ వచ్చేసాక నాకేదో ఫేవర్ గా వచ్చిన నేను రాలేదు. ఎందుకు వచ్చారు ఆయన? అధికార పార్టీల యొక్క వేధింపులు తట్టుకోలేక వచ్చాడు ఆయన. నేను మీకు డిసెంబర్ 13-15 2019 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూపిస్తాను. సిద్ధాపై గురి, సిద్ధా రాఘవ రెడ్డి గారి యొక్క గ్రానైట్ గన్. అంటే రాఘవ రావు రెడ్డి కాదండి, రావు రావు ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధారాఘవరావు. ఆయన ఇప్పుడు ఆయన మీద ఇది మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజిలెన్స్ దాడుల మీద దాడులు చేసి ఏ రకంగా ఆయన క్వారీల మీద చేశారో చేసి చూడండి. రామతీర్థం సమీపంలోని మాజీ మంత్రి సిద్ధా క్వారీలో సర్వే నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు, రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు చెందిన గ్రానైట్ క్వారీలో విజిలెన్స్ అధికారులు తనిఖీ ప్రారంభించారు. వారం క్రితం వరకు జిల్లా టీడీపీ చెందిన అద్దంకి ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవికుమార్ క్వారీలో ముమ్మర సోదాలు నిర్వహించి ఆయన, అంటే గొట్టిపాటి రవికుమార్ మీద సోదాలు నిర్వహించారు, ఆ తర్వాత ఈయన మీద సోదాలు నిర్వహించారు. రవికుమార్ ఏమో ఆయన గట్టిగా నిలబడగలిగారు, ఏదో లీగల్ గా వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. రాఘవరావు గారు అయితే నిలబడలేకపోయారు. సో ఆయన యొక్క సంస్థలు వ్యాపారాలు కాపాడుకోవటం కోసం వారి యొక్క వేధింపులు తాళలేక వెళ్ళిపోయిన మాట మనకి కనపడింది. ఓకే, ఆ రోజు కూడా మన డిబేట్ లో కూడా అనుకున్నాం, వేరే ఛానల్లో కూడా మేము డిబేట్ లో చెప్పారు, ఇలా పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పార్టీలు లాక్కోవాల్సి వస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆయన రాఘవరావు గారు ఆ పార్టీలో 4 ఏళ్ళు ఉన్నా నాకు తెలిసి పెద్దగా క్రియాశీలకంగా యాక్టివ్ గా ఉన్నట్టయితే నేనైతే ఇప్పుడు చూడలేదు. ఓకే, కొంత ఆయన స్థానికంగా ఉంటే ఉండొచ్చేమో కానీ ఆయన వ్యాపారాలు చేసుకోవడం కోసం ఆ రోజు అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఉండొచ్చు, అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. అదే ఏదన్నా ఇప్పుడు వేధింపులు అయితే జరిగినాయి కదా, మనకైతే ఓపెన్ గా కనపడినాయి వేధింపులు అయితే జరిగినాయి. ఆ వేధింపు ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేసి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తాడో మనకు తెలియదు. అలాంటి పరిస్థితి 2019 ఆయన చేయలేదు. ఒక పార్టీ ఆయన మంత్రిగా ఉండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక వెంటనే వైసీపీ పార్టీలో రాలేదు. ఆయన ఒక సంవత్సరం తర్వాత వచ్చారు. అంటే ఏంటి, సంవత్సరంలో ఏం జరిగిందని ముఖ్యం, ఆయనకి ఆ టీడీపీ పార్టీ ఇష్టం లేకపోతే వెంటనే వెళ్ళిపోదురు కదా, వెంటనే వెళ్ళిపోలేదు. ఆయన ఉన్న సంవత్సరం ఎందుకు వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయినట్టు అయితే మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆయనకి కొత్తగా క్వారీలు ఇచ్చారు ఏంటో మనకైతే తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో అయిష్టంగానే ఉన్నారు, ఉన్నట్టుగా మనకైతే కనబడుతుంది. నాకైతే ఆయన వ్యక్తిగత పరిచయం లేదు, నేను ఎప్పుడు చూడడం కూడా చూడలేదు. అది మనకు ఉన్న డేటా ప్రకారం అనలైజ్ చేసుకుంటే ఆయన అయిష్టంగానే ఉన్నారు, ఇప్పుడు వద్దు అనవసరం అని చెప్పేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు తెలియదు. కేసీఆర్ నాన్నగారు లాంటి ఎవరైతే రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు. సో ఈయనేమో రాజకీయ సన్యాసం అని నేను ఆయన ప్రకటించలేదు, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించలేదు. సో చూద్దాం ఏ రకంగా ఏం చేస్తారు ఏంటో. అలాగే ఇలాగా ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు పార్టీలో కూడా, వైసీపీ పార్టీలో కూడా వాళ్ళకి గచ్చింతరైన పరిస్థితుల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయటకు రావాలని చూస్తారు, బయటకు వస్తే ఎక్కడికి వెళ్తారని కూడా ముఖ్యం. ఈరోజు మా పార్టీ అయితే మాకు ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం చాలా స్పష్టంగా చెప్పారు, వైసీపీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే మీరు ఇమీడియట్ గా జాయిన్ చేసుకుంటాం వీల్లేదు, జిల్లా స్థాయిలో నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు, ఏది ఎవరు జాయిన్ అవుతారన్నా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి రాష్ట్ర పార్టీకి పంపండి, దాని మేము కూలంకషంగా చూసి జాయిన్ చేసుకోవాలా వద్దా అని నిర్ణయం చెప్తాం. అంతేగా తొందరపడి మాత్రం మీరు ఎవరిని జాయిన్ చేసుకోవద్దని స్ట్రిక్ట్ గా మాకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఎలక్షన్ రివ్యూ మీటింగ్ లో మొన్న 2 రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో ఒక పెద్ద వ్యతిరేకత ఉందండి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు చాలా మంది దాడులు చేసి కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీని భేదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులని ఈ రోజు మనం పార్టీలో చేర్చేసుకుంటే
పార్టీ యొక్క ఇమేజ్ పోడకపోతే కార్యకర్తల్లో మా పార్టీలో నాయకుల యొక్క మనోస్థైర్యం కూడా దెబ్బతింటారు. అది కాకుండా కొంతమంది ఫ్లెమింగ్ పక్షుల్లాగా ఈ సీజన్ అయితే ఆ సీజన్ అటే తీటిపోయి అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏది పార్టీ అధికారులు ఉంటే అదేమి వచ్చేస్తుంటారు, వచ్చి వాలిపోయి అధికారులు అనుభవించేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అటువంటి వ్యక్తుల వల్ల పార్టీ నాయకులు, స్థిరంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ని ఉడుతులు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా, ఆయనకేం ఒడిగింది? ఇన్ని నెలలు ఆయన గారు నామేడ పోస్ట్ వచ్చిందా? ఏమో నాకే తెలియదు, నామేడ పోస్ట్ వచ్చిందా నాకే తెలియదు. సో అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా మంది పోస్టులు వచ్చేస్తే వైసీపీ పార్టీలు చూసాం. అలా ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వీళ్ళందరూ వచ్చేసి నామేడ పోస్టులు అన్ని అనుభవించేసి అన్ని చేసి మా మీద పెత్తనం చేస్తే మాకు మండదా? సో అటువంటి వ్యక్తుల్ని చేర్చుకోకూడదు. చేర్చుకోకుండా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇటువంటి నాయకులతో కూడా మనం జాగ్రత్తగా ఉండి మన క్యాడర్ మనం కాపాడుకోవాలి, అలాగే మన నాయకత్వం కూడా పెరిగే విధంగా మనం చూసుకోవాలి. సో ఇది బేరీజు వేసుకుని జాగ్రత్త వెళ్ళాలి. అయితే వైసీపీ పార్టీకి మాత్రం ఇది గడ్డుకాలమే, ఇబ్బందికర పరిస్థితులే. అంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే పార్టీ పార్టీ ఉంటుందంటారా ఎట్లా? అంటే 40% ఓట్లు వచ్చాయి కాబట్టి పార్టీ ఇప్పుడు అది దాన్ని మనం ఇప్పుడు టీడీపీకి కూడా 2019 40% ఓట్లే వచ్చాయి. అవును, మరి పార్టీ నిలబడింది కదా, ఇవి నిలబడతారు. కాకపోతే ఇక్కడ సమస్య మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చుట్టూ గిరగిరా తిరుగుతుంది. అక్కడ వేరే నాయకత్వం, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకత్వం కనపడలేదు. ఆయన నన్ను చూసే ఓటేస్తారనే కదా నాయకులు సైతం కూడా ట్రాన్స్ఫర్, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేసింది లీడర్ ఎమ్మెల్యే క్యాండిడేట్లను. ఆయన ఉద్దేశం అదే, నా మీద కోపం లేదు ఎవరికి, ఎమ్మెల్యేలు ఎంపీల మీద కోపం ఉంది. నేను ఎవరిని చెప్తే ఎద్దంటే ఎద్దనాలి, పది అంటే పది అనాలి, నేను ఎవరు చెప్తే ఆ ప్రజలు ఓట్లేస్తారు గుడ్డిగా అనుకున్నాడు ఆయన. సో అది అలాంటి భ్రమలోకంలో కలల ప్రపంచంలో ఉండిపోయారు ఆయన. ఆయన అంటే నేను డబ్బులు, ఆయన ఒకదాని మీద ఆధారపడతారు, నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వేస్తున్నాను, వస్తే ఇంత డబ్బులు ఇచ్చినాడు ఎవడు లేడు, సో నా డబ్బులు తీసుకుని నన్ను ఎందుకు మోసం చేస్తారు అని ఫీల్ అయ్యారు. జామీ ఫీల్ అయ్యారు, వస్తే నీ డబ్బులు ఏంటో స్వామి, అది నీ డబ్బులు కాదయ్యి, అది మా డబ్బులే, మాకు ఇస్తున్నారు ద్వారా కట్టడం పెంచి నా సారా మీద 4 రెట్లు పెంచి పిండేసావు కదా ఆ డబ్బులు, ఇంటి పన్ను 4 రెట్లు పెంచి పిండేసావు ఆ డబ్బులు, కరెంట్ బిల్ 4 రెట్లు పెంచేసావు ఆ డబ్బులు, అప్పులు చేసిన డబ్బులు నీ సాక్షి డబ్బులా, నీ భారతీయ సిమెంట్ డబ్బులా, ఏమీ కాదు మా డబ్బులే స్వామి, పైకి వచ్చి నీ పరిపాలన అస్తవ్యస్త పరిపాలన అని చెప్పి జనసేన వచ్చి అన్నారు. సో అక్కడ ఆయన ఒక కలవ ప్రపంచంలో ఒక దాంట్లో ఉండిపోయారు. అర్థం కాలేదు ఆయన్ని పాపం. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన మన ఎన్నికలు అయిపోయాక రైతులు నా డబ్బులు తీసుకుని ఎవరు ఓటేశారో నాకు అర్థం కాదు, అక్క చెల్లెమ్మ నా డబ్బులు తీసుకుని ఏడు బాబు నీ డబ్బులు ఇస్తే నువ్వు ఏమైనా ఎవరికైనా 1 కోటి రూపాయలు దానం చేసి ఏదైనా వృద్ధాప్య ఆశ్రమం కట్టావా? నువ్వేమన్నా మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా వృద్ధాప్య 1 కోటి రూపాయలు చందా ఇచ్చి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు 1 లక్ష రూపాయలు రైతుల కుటుంబాలకు ఏమన్నా ఇచ్చి సూసైడ్ చేసి రైతుల కుటుంబాలు ఇచ్చి ఆదుకున్న సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నావా? లేకపోతే మీరేమైనా సేవా కార్యక్రమాలు చేసి ఇటువంటి ఓవర్ ట్యాంక్లు ఏమైనా కట్టించారు? ఏం చేశారు మీ యొక్క డబ్బులతో? ఏం చేశారు? ఏ కదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే అప్పులు తెచ్చారో ఏం చేశారో చేసి మీరు పంచారు, దానికి నేనే ఇచ్చాను ఎవడో ఇవ్వలేదు అని కలల ప్రపంచంలో ఉండిపోయారు. దీన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఖాతరు చేయకుండా, వాళ్ళకి సమయాలు కూడా ఇవ్వకుండా, వారు చెప్పింది వినకుండా ఉన్నారు అని చెప్పి జక్కంపూడి రాజా గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఏకరు ఊరుతున్నారు. ఐపాక్ నమ్ముకున్నారు, ఐటీని నమ్ముకున్నారు, కార్యకర్తను నమ్ముకోలేదు, కార్యకర్తను దూరం చేశారు అని వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్తాం కాదు. సో ఇలా దూరం అయిన వాళ్ళు ఎంతకాలం ఆయనతో ఉంటారు, ఎంతకాలం ఈయన వైసీపీ, రేపు ఏమన్నా ఈయన కోర్టు కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఏమన్నా కోర్టులో స్పీడప్ అయ్యి, విచారణ స్పీడప్ అయ్యి రేపు ఏమైనా జైల్లోకి వెళ్ళారనుకోండి, తీర్పు ఏమైనా వచ్చిందనుకోండి, ఈ మధ్య కొంచెం సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది వెంటనే వేగవంతం చేయమని, వాళ్ళకి గతంలో కూడా ఇచ్చారనుకోండి, ఎక్కడ కదలట్లేదు. ఇదేమైనా కదిలితే రేపు ఏమైనా ఆయన శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి, దేవతా పార్టీ, ఇవన్నీ ఒక ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. అయితే చాలా మంది ఉండలేక ఉన్నటువంటి వ్యక్తుల నాయకులు అయితే వెళ్ళిపోవడం ఖాయం. అయితే ప్రతిపక్ష పార్టీ మా ఎన్డీఏ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఎంతవరకు చేర్చుకుంటారు అన్నది కూడా ప్రశ్నార్థకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దాదాపు 134 మంది వరకు సభ్యులు ఉన్నారు, సో జనసేనకి 21 ఉన్నారు, మీకు 8 మంది ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మిగతా అంటే మీకు రిమైనింగ్ ప్లేసెస్లో, జనసేనకి రిమైనింగ్ ప్లేసెస్లో కొన్ని దగ్గర నాయకత్వ లోపం ఉంది క్యాడర్ ఉన్నప్పటికి కూడా. సో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారేమో మరి వీళ్ళందరినీ కూడా ఏమంటారు? అదే చూడాలండి, ఎందుకంటే
నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ఎటువంటి నాయకులు తీసుకోవాల్సిన ఆలోచన మాత్రం సుదీర్ఘంగా చెయ్యాలి. మనం ఎటువంటి నాయకులు తీసుకుంటున్నాం, దాని వల్ల ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ నేషనల్ వైడ్ కూడా కొన్ని సీట్లు తగ్గాయి. దానికి తగ్గిన కారణాలు కొంత విశ్లేషించుకుంటే ఒక అనాది రిపోర్ట్ ఏంటంటే, ఎలా ఎడాపెడా నాయకులను తీసేసుకుంటాం వల్ల, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటాం వల్ల కూడా లోకల్ క్యాడర్ కి బీజేపీ క్యాడర్ కి నచ్చలేదు, ప్రజలకు కూడా నచ్చలేదు. సో ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అయ్యుండొచ్చు అనేది ఒక ఆలోచన. సో అందుకనే ప్రతి పార్టీ కూడా ఆలోచించుకోవాలి, ఎటువంటి వ్యక్తులను తీసుకుంటున్నాం అనేది కూడా ఆలోచించుకొని ఒకటి రెండు సార్లు బేరీజు వేసి కావాలి, తప్పనిసరి కావాలి. అది బేరీజు రాష్ట్ర పార్టీ అది చెప్పింది, బేరీజు వేసుకుని మేము చెప్తాం మీరు తొందరపడి కందువాలు వేసేసి జాయిన్ చేయొద్దు, జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర పదాధికారులు కానీ ఎవరు జాయిన్ చేసుకోవద్దు అనే డైరెక్షన్ ఇచ్చిందనమాట. అదే దృష్టిలో పెట్టుకొని